సోషల్ మీడియాలో యువకుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భువనగిరిలో చోటు చేసుకుంది. నిఖిల్ అనే యువకుడు గత కొన్ని నెలలుగా తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మెసేజ్లు చేస్తూ విసిగిస్తున్నాడని బలవన్ మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి, మరి ఒక యువకుడి వేధింపుల వలన ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే మనం చూస్తున్నాము. దీంతో ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా కూడా వెలిపిస్తున్నారు. అసలు ఎన్ని రోజులుగా ఇలా వేధిస్తున్నాడు, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్? భువనగిరి పట్టణంలో ఆసినీ అని డిగ్రీ చదువుతున్నటువంటి డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థిని యువకుని వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రము ఆ యొక్క కుటుంబంలో విషాదాన్ని నింపించని చెప్పుకోవచ్చు. భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి విద్యానగర్ లో సతీష్ సంజయ్ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఆసినీ అనే కుమార్తె ఉండడం జరిగింది. అయితే ఆసినీతో పాటు అఖిల్ అనే విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ చదివిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆసినీ హైదరాబాద్ కోసం అని చెప్పేసి డిగ్రీ హైదరాబాద్ లో జాయిన్ అయిన తర్వాత అఖిల్ దగ్గర నుంచి తరచుగా ఫోన్స్ వస్తుండేవని చెప్పి తెలుస్తుంది. దాంతో పాటు వాట్సాప్ లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్స్ లో అసభ్యమైన పదజాలను ఉపయోగిస్తూ ఆమెకు మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు. అదేవిధంగా ఆసిని వెంటబడుతూ కూడా అనేక రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఈ సమయంలోనే ఈ విషయాలు మొత్తం కూడా తల్లిదండ్రులకు చెప్పాలని చెప్పేసి ఆసిని భావించినప్పటికీ కూడా ఆ యొక్క ఆ సోషల్ మీడియా ద్వారా ఆమెను ఏ విధంగా మెసేజ్ పెట్టడం, ఆ విషయాలు మొత్తం కూడా మనసులో ఉంచుకొని తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో అఖిల ఆసిని ఇంటికి వచ్చిన తర్వాత మన కార్తీక పౌర్ణమి రోజు తల్లిదండ్రుల వద్దకు రావడం జరిగింది. సో కార్తీక పౌర్ణమి రోజు తల్లిదండ్రులతో గడిపిన తర్వాత ఈ విషయాలు మొత్తం కూడా గుర్తించారు. సాయంత్రం ఏదైతే ఆ ఇంట్లో గుడి వేసుకొని చనిపోయిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉండటం జరిగింది. కేవలం అఖిల్ వేధింపుల వల్లనే తమ కుమార్తె చనిపోయిందని చెప్పేసి కూడా ఆసిని తల్లిదండ్రులు మాత్రము వాపోతున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఇదే విషయం సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేరుకున్న తర్వాత ముఖ్యంగా తమ కుమార్తె మరణానికి కారకుడైనటువంటి అఖిల్ ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి, అదుపులో తీసుకునే వరకు కూడా పోస్ట్ మార్టం చేయడం వీల్లేదు అని చెప్పేసి కూడా ఆ యొక్క ఆసిని తల్లిదండ్రులు మాత్రం పోలీసుల దగ్గర ప్రశ్నించుకుని కూర్చున్నారు. ఇదే సమయంలో పోలీసులు కూడా తప్పనిసరిగా అఖిల్ ని అదుపులోకి తీసుకుంటాము, అదేవిధంగా అతనికి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కూడా ఆమె వద్ద పోస్ట్ మార్టానికి మనం సమర్థించిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.